నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందేలా చూడాలి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న హస్తం, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అర్హులైన చేనేత కార్మికులందరికీ వైఎస్ఆర్ నేతన్న నేస్తం నగదు జమ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నేతన్న నేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకాశం భవనంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మగ్గం ఉన్న కార్మికులు గౌరవంగా జీవించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విడత కింద జిల్లాలోని 7247 మంది లబ్ధిదారులకు 17,39,00,000 నగదులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల గిద్దలూరు శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి, అన్న రాంబాబు, జేసీ కృష్ణవేణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, చేనేత జౌళి శాఖ ఏడి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒంగోలులో ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో పాటు ఇక్కడ గౌరవ చీరాల ఎమ్మెల్యే గారు కరణం బలరామ్ గారు, అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే గారు రాంబాబు గారు పాటు లబ్ధిదారులు మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 28 మండలాల్లో ఉన్న హ్యాండ్లూమ్ వీవర్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ తరఫున అందు అటెండ్ అయినారు అధికారులు అందు, అలాగే హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఈడీ గారు. ఈ కార్యక్రమం అదేవిధంగా సెకండ్ ఫేజ్ 7,514 18,00,000 వాళ్ళు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈరోజు మూడో విడత కార్యక్రమంలో మన జిల్లాలో 7,247 మందికి 17,00,000 దాదాపుగా 8 రూపాయలు ఇప్పుడు సీఎం గారు భద్రాన్ని నొక్కి రీచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ థర్డ్ ఫేజ్ ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీంతో పాటు ఎన్ని బెనిఫిట్స్ వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా ప్రతి కుటుంబంలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ తరఫున మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే క్షేత్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సమస్యలు లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో జిల్లాను ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏడీ హ్యాండ్లూమ్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఎవరైనా ఏదో కారణాల వల్ల మిస్ అయి ఉంటే ఇంకా ఒక నెల కూడా సమయం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళ సొసైటీ వాళ్ళకి చెప్పి ఎవరికెవరు వచ్చినా సచివాలయం వచ్చే స్థాయిలో వచ్చినా లేకపోతే డైరెక్ట్ నేరుగా మీ స్థాయిలో వచ్చినా వాళ్ళకి కరెక్ట్గా మీరు ఏదైనా సమస్య ఉంటే ఎగ్జామిన్ చేసి సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందాలంటే ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా లబ్ధి చేరాలి. ఆ ఉద్దేశంతో ఐడి హ్యాండ్లూమ్ గారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కార్యక్రమంలో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. స్థానిక
తులసిరామ్ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పాపులర్ షూ మార్ట్ ను బిఎంఆర్ జ్యువెలరీ అధినేత బొమ్మిశెట్టి రవికుమార్ తేలప్రోలు బ్రహ్మానందం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చుక్కపల్లి సంకేత్, మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి సాత్విక్, P9 TV ఎండీ పోలినేని కిరణ్, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు, పోలినేని వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు తదితరులు. గోలు పట్టణ ప్రజలకి అందరికీ పాపులర్ షూ మార్ట్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ పాపులర్ షూ మార్ట్ అనేది గత నాకు తెలిసి 50-60 సంవత్సరాల నుంచి కూడా మన ఒంగోలుతో ఎంతో అనేక విధములుగా అనుబంధం ఉంది. ట్రంక్ రోడ్లో ఫస్ట్ మాకు తెలిసి మొదటి షూ షాప్ అనేది, చెప్పుల కొట్టు అనేది పాపులర్ షూ మార్ట్ చుక్కపల్లి పిచ్చి గారి ఆయన నియమించి స్థాపించి అద్భుతంగా అన్ని రకాల క్వాలిటీగా డిజైనింగ్గా ఇచ్చే పాపులర్ షూ మార్ట్ ఇప్పుడు కొత్తదనంగా సరికొత్త రూపంతో కర్నూలు రోడ్లో మన బ్రహ్మంగారి గుడి పక్కన అన్ని రకాల బ్రాండ్ తోటి లేటెస్ట్ డిజైన్లతోటి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పిల్లలకు కానీ అన్ని రకాల అద్భుతమైన డిజైన్లతోటి అందుబాటు అందేటువంటి ధరలతోటి మంచి నాణ్యత వెరైటీస్ తోటి కొత్తగా ఓపెన్ చేశారు. మేము ఇప్పుడు చూసాము చాలా బాగా ఉన్నాయి. ఐటమ్స్ కానీ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ రేట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరూ కూడా ఈ శ్రావణ మాసానికి కానీ పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఇవన్నీ తీసుకొని చక్కగా ధరించి వారికి ఇంకా మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ బిఎంఆర్ ఆభరణ జ్యువెలరీ మీకు అందరికీ నమస్కారము. ఈరోజు చాలా శుభదినము. పాపులర్ షూ మార్ట్ కొత్తగా న్యూ బ్రాంచ్ ఒంగోలులో స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒంగోలులో కూడా ఈ పాపులర్ బ్రాండ్ అనేది ముందు ముందు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అయ్యి వాళ్ళకి మంచి లాభాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇతర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు. పాదరక్షకుల ప్రపంచంలో అగ్రగామిగా నిలిచి గత 6 దశాబ్దాలుగా వినియోగదారులకు ఉత్తమ అండ్ మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేవలు అందిస్తున్న మీ అభిమాన సంస్థ పాపులర్ షూ మార్ట్ ఏసీ షోరూమ్ ఈరోజు బ్రహ్మంగారి గుడి పక్కన ప్రారంభించడం జరిగింది. పాపులర్ షూ మార్ట్ సంస్థ నుంచి ఇది 170వ షోరూమ్ అవుతుందన్నమాట. పాపులర్ షూ మార్ట్ వారిచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో 170 షోరూములు ఇప్పటికే దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఒంగోలులో వచ్చేటప్పటికి ఇది 2వ షోరూమ్ అవుతుంది. ఈ షోరూమ్ని చాలా మోడర్న్గా అన్ని హంగులతో డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ షోరూమ్ని ఇంత చక్కగా తీర్చిదిద్ది కస్టమర్లకి అందించే విధానంగా మంచి అందుబాటు ధరల్లో తయారు చేశాము. దేశంలో ఉన్న ప్రముఖ సిటీస్ అన్నింటిలోనూ ఫుట్వేర్ షాపులు ఉన్న స్టాండర్డ్స్కి తగ్గట్టు వాటికి ధీటుగా ఈ షాపుని తయారు చేయడం జరిగిందనమాట. పాపులర్ షూ మార్ట్ ఇప్పటికే ఒంగోలుతో చాలా అనుబంధం ఉంది. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ మనం వ్యాపారం చేస్తూ ఉన్నాము. అలాగే పాపులర్ షూ మార్ట్ని మన ఒంగోలు ప్రజలు ఎంతో ఆదరించి ప్రోత్సహించి మంచి ఆశీస్సులతో దీవించడం జరిగిందనమాట. అందుకని మేము పాపులర్ షూ మార్ట్ సిబ్బంది కూడా కస్టమరే వినియోగదారుడే దేవుడు అనే నినాదంతో నమ్ముతూ ముందుకు పోతూ ఉన్నాము. అందుకని ఇదంతా సాధ్యమైంది. ఈ సందర్భంగా మీరందరూ కొత్తగా ప్రారంభించిన మంచి హంగులు మోడర్న్గా డిజైన్ చేసిన షోరూమ్కి దయచేసి మా సేవలు ప్లస్ ఇవాళ ప్రారంభోత్సవం సందర్భంగా ఉన్న 10% తగ్గింపు ధరలు సద్వినియోగం చేసుకొని మంచిగా ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ చూసి కావాల్సినవి తీసుకుంటారని. చుక్కపల్లి పిచ్చయ్య గారు పాపులర్ షూ మార్ట్ 1957వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు 60 ఏళ్ళు. మేము మూడో తరం కూడా మేము కంపెనీ కోసం పనిచేస్తూ ఈ కంపెనీ ఇంకా వ్యాప్తి చెందాలి, విస్తరించాలి, దేశం మొత్తం విస్తరించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నాము. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఈ బ్రాండెడ్ షోరూమ్ స్థాపించడానికి గల కారణం ఏంటంటే ఒంగోలు పట్టణ ప్రజలు గుంటూరు, నెల్లూరు, విజయవాడ వెళ్ళవలసి వస్తుందన్నమాట బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కొనుక్కోవడానికి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మేమే ఒంగోలు ప్రజల వద్దకు దగ్గరగా 2000 డిజైన్ల వరకు ఈ షాపులో అందించడం జరుగుతుంది. కస్టమర్ల కొరకు ఉత్తమమైన సర్వీసు ప్రజలకి 60 ఏళ్లుగా ఇస్తున్నాము, అలాగే ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేసుకు. COVID 3rd దశను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజల ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు.
స్థానిక రిమ్స్ సమావేశ మందిరంలో వైద్య అధికారులకు ఏర్పాటు చేసిన వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. టీకా 100% లక్ష్యాలను చేరుకోగలిగితే మరణాల సంఖ్య అదుపు చేయవచ్చన్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో వైద్య అధికారులంతా సవాల్గా తీసుకుని పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ టిఎస్ చేతన్, డిఎంహెచ్ఓ రత్నావళి, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజమన్న, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఇందులో ఆశా స్థాయి నుంచి ఈ హాస్పిటల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వర్క్ విత్ ద కమిట్మెంట్ అండ్ జీన్. సో అదే కంటిన్యూ చేస్తూ ఉండాలి. వీ షుడ్ వర్క్ విత్ ద సేమ్ కమిట్మెంట్ దట్ పిఎస్సి. సో మేబీ దట్ జియోగ్రఫికలీ టెరిటోరియలీ ఇట్ నాట్ బి క్వాంటిటీ టు వర్క్ ఇన్ అ టీమ్. మెడికల్ హెల్త్ మినిట్ టీమ్ ఉన్నారు, బట్ సపోజ్ వి కాన్స్టిట్యూట్ ఎ టీమ్ అట్ కాన్స్టిట్యూన్సీ లెవెల్, మండల్ లెవెల్, దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ ఏబుల్ టు కమ్యూనికేట్. యు షుడ్ బి ఏబుల్ టు టెల్ దెమ్ దీస్ ఆర్ ద ఇష్యూస్, దిస్ ఇస్ ద వే ఇట్ ఇస్ టు బి డన్, దిస్ ఇస్ ద ఎస్ఓపి, అండ్ యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ వాలంటీర్స్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అండ్ ఎవ్రీ వన్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో జస్ట్ టు అగైన్ రీక్రియేట్ వాట్ ఎవర్ ఐ హావ్ డిస్కస్ సో ఫార్, వన్ ఈస్ యువర్ రోల్ టు మిటిగేట్ occurrence of third wave, participate in a team, follow the GO, enforce the regulations, regulate COVID appropriate behaviors. And though other departments are working, you have to support them, you have to strengthen the team, you have to technically, you have to explain COVID appropriate behaviors, and ANMs and ASHA workers have to play a big role. Second is, if there is a third wave, try to identify hot spots, keep testing, targeted testing, only RT-PCR and only symptomatic cases, as per the target, try to do, identify and follow the protocol of isolation and then treatment, contact tracing, so that we cannot allow that to spread. Then hospital management, me hospital konni, CHCS type konni, area hospital, then district hospital, infrastructure improvement jarutundi, private hospitals everywhere in the district, they have been given the mandate to do it, vallu kuda chestunnaru. So you should be aware, if there is a spike, there is a huge number of cases, ekkada this kidney vyadhi tho baadhapadutunna TDP karyakarta Kasi Yadav kumarta vaidya kharchula nimittam TDP nayakulu sthanika TDP karyalayamlo 25000 rupayala check nu andachestaru. Nayakulu maatladutu కార్యకర్తలకు అండగా టీడీపీ కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, కార్యదర్శి ధాయినేని ధర్మ, నూతలపాటి పవన్ కుమార్, పాతూరి పుల్లయ్య చౌదరి, పూసపాటి జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన సోదరుడు కాశీ యాదవ్ ఇటీవల కాలంలో వారి తల్లిగారు మరియు వారి భార్య, వారి సోదరుడు ఒక యాక్సిడెంట్ నిమిత్తం స్వర్గస్థులయ్యారు. మరలా ఇటీవల కాలంలో వారి అమ్మాయి చంద్రకళ ఆరోగ్యం కొంచెం బాగాలేనందువల్ల గుండూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ఆర్థిక సహాయం చేయడానికి ముందొచ్చారు. అందరికి కూడా నిజంగా కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీలో ఉండటం, ఏదైనా పార్టీలో ఒక కార్యకర్తకి సమస్య వస్తే మన ఇంట్లో వ్యక్తికి సమస్య వచ్చిన తరుణుగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి సహాయం అందించడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. అటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సోదరుడు కాశీ యాదవ్కి కొండంత ధైర్యం ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళా త్వరలోనే వాళ్ళ అమ్మాయి ఆరోగ్యంగా బయటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఏదన్నా ఏ ఊరికి ఇబ్బంది అయినా కూడా మీ అందరం కూడా తప్పకుండా అన్న దామచల జనార్దన్ గారి ఆశీస్సులతో అందరం కూడా సహాయం అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటీవల కాశీ యాదవ్ కుటుంబం మన యాక్సిడెంట్లో వాళ్ళ మొత్తం మదరు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య చనిపోయారు. నిజంగా పాపం అతను ఆ బాధల్లో ఉంటే దేవుడు ఇంకో బాధ తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళ కుమార్తెకి 10 సంవత్సరాల అమ్మాయి చంద్రకళ అని చెప్పిన పాపకి కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ ట్రబుల్ రావటం, దానికి సంబంధించి గుంటూరు హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్కి అమ్మాయిని చేర్చి అతను బ్రతికి గడుపుకునే రోజువారీ ఆటో తోలుకుంటూ జీవనాన్ని గడుపుకునే ఆటో కూడా అమ్మి ఆ పాపకి వైద్యం కోసం పెట్టున్నాడు.
ఒక 2 రోజుల క్రితం పార్టీ కార్యాలయంకి వచ్చి చెప్పుకుంటా బాధపడి చేసుకుంటే వెంటనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీ అందరం కూర్చొని ఉండి ఇట్లా జరిగింది ఇతనికి మనం సాయం చేయాలనగానే సోదరుడు నూతలపాటి పవన్ వెంటనే స్పందించి అన్నని 10,000 రూపాయలు ఇస్తానని చెప్పని, అలాగే జాలరెడ్డి గారు ఒక 5,000 రూపాయలు, మిగిలిన తల ఒక 1,000-2,000 రూపాయలు, ధర్మా గారు ఒక 2,000 అట్లా ఇచ్చి వెంటనే ఒక అరగంటలో 25,000 రూపీస్ ఇప్పటికిప్పుడు ఇచ్చారు. నిజంగా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు సొంత కుటుంబ సభ్యులుగా భావం ముందుండి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కాశీ గారికి తెలుగు జనార్దన్ దామచర జనార్దన్ గారి తరఫున మేము తెల్లవేళ కాశీ గారికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటామని చెప్పని. ఇటీవల మా అమ్మ, మా తమ్ముడు, నా భార్య 3 యాక్సిడెంట్లో చనిపోయారు. అదే కాకుండా మళ్ళీ నా కూతురుకు కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దాని అందులో నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి మన పార్టీ నాయకులందరినీ కొంచెం సాయం అడిగాను. అందులో నూతలపాటి రవికుమార్ గారు, పవన్ కుమార్ గారు నాకు 10,000 రూపాయలు సహాయం చేశారు. మిగతా సోదరులు కూడా నాకు సహాయం చేశారు. మొత్తం మీద 10,000 రూపాయలు ఇచ్చారు. నాకు ఇంకా మిగతా సహాయం కూడా చేస్తామని చెప్పారు. నాకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. అందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. నగరంలోని భాగ్యనగర్, సంతపేట, విజయనగర్ కాలనీ వార్డు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఉద్యోగ హాజరు దస్త్రాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట కమిషనర్ భాగ్యలక్ష్మి, వైద్యాధికారి రమాదేవి ఉన్నారు. ప్రకారం జరగాలి. దాంతోపాటు ఇప్పుడు అన్ని సర్వీసెస్ మండల గ్రామ స్థాయిలో, అలాగే వార్డ స్థాయిలో, ఈ సచివాలయం స్థాయిలో అని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చే అన్ని సర్వీసెస్ విదిన్ ఎస్ఎల్ఏ, ఒక టైం లిమిట్ ఏదైతే ఉందో లోపల డిస్పోజ్ కావాలి. అంతేకాకుండా అన్ని సర్వీసెస్ ఈ సచివాలయం స్థాయిలోనే ప్రజలకి కావాల్సిన అన్ని సర్వీసెస్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని సర్వీసెస్ దరఖాస్తులు ఇక్కడ రావాలి. ఈ 2 పారామీటర్స్ మీద కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. 3వది పాండమిక్, కోవిడ్ పాండమిక్ సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా 87% వరకు జిల్లాలు వ్యాక్సినేషన్ పూర్తి చేశాము. ఇంకా 3% చేస్తే 90%, ఇంకా అన్ని జిల్లాలు పూర్తి చేస్తే దాని 18+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టుడే కోవిడ్ మేనేజ్మెంట్లో ఇస్ ఐసీ క్యాంపెయిన్. ఇందులో వాలంటీర్ సహకారంతో ఇంటి క్యాంపెయిన్ చేసి అక్కడ కోవిడ్ రాకుండా ఎలాంటి చర్య తీసుకోవాలి వాళ్ళకి చెప్పడం, అదేవిధంగా మార్కెట్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్లో కోవిడ్ అప్రోప్రియేట్ అందరూ ఫాలో కావాలి. అక్కడ కూడా వైలేషన్స్ ఉంటే ఫైన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చిత్ర స్థాయిలో జరుగుతుందా లేదా ఈ ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది. ఇందులో వాలంటీర్స్ అలాగే వార్డులో ఉన్న స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద మీట్ జంక్షన్ నాన్ వెజ్ హౌస్ను నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దర్శి కోఆర్డినేటర్ పమిడి రమేష్, పోటు పెద్దబాబు, కొటారి నాగేశ్వరరావు, ధాయినేని ధర్మ పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె మనోజ్, డి గోపి, వై కిరణ్, కండే రమణాయాదవ్, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, ఆదిరాము తదితరులు.
మీట్ జంక్షన్ అనే టైటిల్తో మా సోదరులు గోపి, కిరణ్ మరియు వారి మిత్రబృందం పట్టణ ప్రజలకి చాలా స్వచ్ఛమైన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అంటే చికెను, మటను, సీ ఫుడ్స్ అన్నీ అందించేదానికి వాళ్ళు ఒంగోలు ప్రజల మీద కూడా మక్కువతోటి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచారు, వారిని అభినందిస్తూ అదేవిధంగా ఒంగోలు పట్టణ ప్రజలందరూ స్వచ్ఛమైన నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి కావాలన్నా కూడా మీట్ జంక్షన్కి వచ్చి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా సోదరులందరూ ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని మనసా వాచ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒంగోలు నగరానికి కొత్తగా వినూత్నంగా మంచి వ్యాపార సంస్థను అందించారు మీట్ జంక్షన్ అని. కొంతమంది యువకులు, వ్యవసాయకులు కొత్త ఆలోచనతో ఈరోజున ఒంగోలులో మీట్ జంక్షన్ ద్వారా నాణ్యమైన మాంసం మరియు సీ ఫుడ్స్ అందిస్తూ, అలాగే ఇప్పుడు మనకి ఆన్లైన్ ద్వారా ఏదైతే ఫుడ్ ఆర్డర్ చెప్పుకుంటామే, అలాగే ఈరోజున ఈ మీట్ జంక్షన్ ద్వారా ఆన్లైన్ యాప్లు ఒకటి యాప్ చేస్తున్నారు, దాని ద్వారా మనం ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇట్లా వినూత్నంగా కొత్తగా ప్రోత్సాహంగా వచ్చిన యువకులకి ఎల్లవేళ ఒంగోలు ప్రజలు వ్యాపారానికి వ్యాపార అభివృద్ధికి తోడ్పడి అందించాలని చెప్పని. ఆల్ ద బెస్ట్ బ్రదర్స్. మేము ఇది హైదరాబాద్లో చూసామండి. హైదరాబాద్ నుంచి మన ఒంగోలు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన క్వాలిటీ చికెన్ అందించాలండి, క్వాలిటీ నాన్ వెజ్ మెటీరియల్ అందించాలని ఉద్దేశంతో మేమే ఇది ఉద్దేశంతో దాన్ని యాప్ అన్నీ తయారు చేసి మీకు ఎక్కడికైనా హోమ్ డెలివరీ అందిస్తాం. అంతే. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన చలో సెక్రటరేట్ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన పోలీస్ దమనకాండలో అమరులైన వారికి దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 24వ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి అధ్యక్షులు నీలం నాగేందర్ మాట్లాడుతూ 1997లో దళితుల ఐక్యతను విభజించడానికి చంద్రబాబు తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో అమరులైన మాలవీరులు పాలంకి శేషయ్య, గోపాతోటి నారాయణకు దళిత పరిరక్షణ సమితి తరఫున నివాళి ఘటించారు. హైదరాబాద్ సెక్రటరియేట్ ముట్టడికి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా మాలల్ని చంద్రబాబు నాయుడు గుర్రాలతో దుఃఖించాడు, ముళ్ళ కంచెలు వేయించాడు, లాటి చార్జ్ చేయించాడు, అమానుషమైన దాడి మాలల మీద దాడి జరిగింది. ఆ దాడిలో చంద్రబాబు పోలీసుల చేత చేయించిన దాడిలో ఇద్దరు మాలలు మరణించారు. వారిలో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పానంకి శాస్త్రయ్య, మరొకరు మన ప్రకాశం జిల్లా కారంచేడు మండలానికి చెందిన దగ్గుబాటు గ్రామానికి చెందిన గోపతోటి నారాయణ అనే వాళ్ళిద్దరు కూడా ఈ చంద్రబాబు రక్తదాహానికి బలైపోయారు. కరెక్ట్గా ఈ రోజుకి అది 24 సంవత్సరాలు. అలాగే ఏంటి అంటే ఈ దాడి వెనక కారణం ఏంటంటే 1994 సంవత్సరంలో కాన్షిరాము బహుజన సమాజ్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి వర్గీకరణని కొట్టేసింది. వర్గీకరణ చెల్లదు, అది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, భారతదేశంలో పార్లమెంట్లో 2/3 మెజారిటీ తోటి బిల్లు పాస్ అయితేనే ఈ వర్గీకరణ ఇదే కానీ అని అంది. రాష్ట్రాలకు అధికారం లేదని తేల్చి చెప్పింది. తర్వాత అయినా కానీ మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఓట్ల కోసం ఉషా మెహ్రా కమిషన్ని వేసాడు, అది ఈరోజుకి కాలేదు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ కొరకు దళిత సమక్యవాదానికి ప్రతీకగా ప్రాణత్యాగం చేసిన ఈ పానంకి శేషయ్య, గోపతోటి నారాయణ అనే వాళ్ళకి మాల మృతవీరులకి నివాళులర్పిస్తున్నాం. వాళ్ళ ప్రాణత్యాగం వృధా కాదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు మాలల మీద చూపించిన రాక్షసత్వాన్ని మాలెవరూ మర్చిపోలేదు. కాబట్టి వాళ్ళ ప్రాణత్యాగం వృధా పోదు. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో రిజర్వేషన్లు ఈరోజు ఏ విధంగా మారిపోతుందో తెలుసు. కాబట్టి ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందేలా చూడాలి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న హస్తం, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.